యూనివర్సిటీ ఆఫ్ ఫ్యాషన్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేది నాతో కామెంట్లో షేర్ చేసుకోండి. సో వీడియోలోకి వచ్చేస్తే, ఈసారి నేను ఒక కొన్ని కస్టమైజ్డ్ ఫోటో ఫ్రేమ్స్ అయితే తీసుకున్నాను. సో అది ఎక్కడ అనేది ఒక వెబ్సైట్లో తీసుకున్నాను అనమాట. అది ఎక్కడ తీసుకున్నాను, సో అవి ఎలా ఉన్నాయి, ఆ క్వాలిటీ అనేది నేను ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటున్నా. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో నేను తీసుకున్న కొన్ని కస్టమైజ్డ్ ఫోటోస్ ఫ్రేమ్స్ తీసుకున్నాను, ఫోటో ఫ్రేమ్స్. సో అవి ఎలా ఉన్నాయనేది ఫస్ట్ అయితే ఫస్ట్ ఒక్కొక్కటి నేను చూపించేస్తాను. సో నేను ఇవి తీసుకొని చాలా డేస్ అయిపోయింది అనమాట, ఒక 1.5 ఇయర్ ఏమో అవుతుంది. సో నేను ఫస్ట్ వచ్చేసి ఈ పిక్ తీసుకున్నాను. చాలా తీసుకున్నాను యాక్చువల్లీ, చాలా అంటే చాలా తీసుకున్నాను. నేను ఒక్కొక్కరికి నా ఫ్రెండ్స్కి గిఫ్ట్ ఇచ్చాను, ఆ తర్వాత నేను మా మామీ వాళ్ళకి గిఫ్ట్ ఇచ్చాను వాళ్ళ మ్యారేజ్ డేకి అని చెప్పి, మా అక్కకి నేను గిఫ్ట్ ఇచ్చాను. సో ఇక్కడ నుంచే వీళ్ళ దగ్గర నుంచే తీసుకున్నాను. సో ఇది జెన్యున్ వెబ్సైట్ అనమాట. సో నేను చాలా తీసుకున్నాను, నేను చూపించేటి చాలా తక్కువ. యాక్చువల్ నేను గిఫ్ట్ పర్పస్ ఇచ్చింటే చాలా ఎక్కువ అనమాట. సో ఫస్ట్ వచ్చేసి నేను తీసుకునింది తీసుకున్నాను నేను రౌండ్ ఫ్రేమ్, రౌండ్ విత్ ఫోటో ఫ్రేమ్ అనమాట. సో ఇది వచ్చేసి నేను ఫోటో కస్టమైజ్డ్ చేపించుకున్నాను. సో నాకు ఈ ఫోటో కావాలి అని చెప్పేసి ఫస్ట్లో, ఇది మా ప్రీ వెడ్డింగ్ షూట్లో మేము తీసుకున్న పిక్ అనమాట. సో ఇది మాకు చాలా బాగా నచ్చింది. సో అందుకనేసి ఈ పిక్తో నేను చేపించుకున్నాను. ఒకటి ఫస్ట్ వచ్చేసి వెనకలు వచ్చేసి హ్యాంగింగ్కి ఇలా వచ్చేసింది అనమాట మనకి. సో ఈ డిజైన్ నాకు చాలా బాగా అనిపించింది, క్యూట్గా ఉంది కదా. సో నాకు చాలా బాగా నచ్చింది అనమాట ఇది. సో నేను అందుకనేసి ఇది తీసుకున్నాను. సో ఎక్కడైనా హ్యాంగ్ చేసేసుకోవచ్చు ఇలా, నాకు మా చెల్లి బాగా నచ్చాడు అందులో. సో అందుకనేసి తీసుకున్నాను ఇది. నేను నాకు ఎట్లా ఇష్టం అంటే, సో నాకు ఇల్లంతా ఫొటోస్ అట్లా పెట్టుకోవడం బాగా ఇష్టం అనమాట. సో రెంట్ హౌసెస్లో ఎక్కువ మనము అవి మనం కొట్టకూడదు అనమాట స్క్రూస్. సో దాన్ని బట్టి నేను జస్ట్ అలా అలా టీవీ పైన నేను కొంచెం గ్యాప్ వస్తుంది కదా, సో అక్కడ నేను జస్ట్ అలా పెట్టేసుకున్నాను. సో ఓనర్స్ ఏమో కానీ మా చెల్లి మాత్రం స్క్రూస్ కొట్టనీయాడు ఎక్కువ. సో నేను కాకపోతే నాకు ఇల్లంతా ఫొటోస్ ఉంటే నాకు చాలా బాగా నచ్చుతుంది. దట్టు అది మా ఇద్దరికి మాత్రమే ఉండాలని నాకు చాలా ఇష్టం అనమాట. సో నాకు అట్లా పెట్టుకోవాలని ఇష్టము. సో అందుకనేసి నేను తీపిచ్చుకున్నాను ఇది. అండ్ ఇది ఒకటి ఫస్ట్ వచ్చేసి. సో క్లారిటీ అయితే చాలా బాగుంది, నేను ఇచ్చిన క్లారిటీ ఇదే వచ్చింది కూడా ఇదే అనమాట. సో చాలా బాగా వచ్చింది రౌండ్ ఫ్రేమ్ది. సో ఇట్లా వచ్చేసింది అనమాట. ఇక్కడంతా ఇట్లా డిజైన్ వచ్చడం వల్ల మనకి బాగుంది అనమాట రౌండ్కి వచ్చేసరికి. సో ఫస్ట్ వచ్చేసి ఇది. సో ఇది వచ్చేసి సెకండ్ వన్. ఇది మా ఎంగేజ్మెంట్ మెమోరీ ఉండాలని చెప్పేసి తీసుకున్నాను అనమాట ఎంగేజ్మెంట్కి ఇది. సో ఇది వచ్చేసి స్వీట్ మెమోరీస్ అని చెప్పి వచ్చేసాయి. సో ఇందులో వచ్చేసి ఒక్కొక్కటి చూపిస్తాను చూడండి. సో ఇక్కడ ఇక్కడ వచ్చేసి ఫ్యామిలీ అనమాట, చాలా చిన్నగా వచ్చేసింది, ఫ్యామిలీ అంతా ఉన్నారు ఇక్కడ. సో ఇక్కడ నేను చెర్రి ఇక్కడ కూడా. సో ఇట్లా వచ్చేసింది అనమాట చిన్న చిన్నగా. సో ఇదైతే చాలా బాగుంది. సో ఇది కూడా సేమ్ అలానే హ్యాంగింగ్ వచ్చేసింది అనమాట. సో స్వీట్ మెమోరీస్తో ఇట్లా వచ్చేసింది. సో చూసా అంటే చాలా బాగుంది అనమాట, నాకు చాలా బాగా నచ్చింది ఇది. సో ఇది ఒకటి తీసేసుకున్నాను. సెకండ్ వన్ వచ్చేసి ఇది, ఇలా లవ్ సింబల్స్ వచ్చేసి మొత్తం ఇది మనకి వుడ్తోనే వచ్చేసింది అనమాట. ఇది బాగా అనిపించింది. సో క్వాలిటీ అయితే వాళ్ళ దగ్గర చాలా బాగుంటాయి, ఇంకా వాళ్ళ దగ్గర చాలా ఉన్నాయన్నమాట. సో నెక్స్ట్ వన్ వచ్చేసి సేమ్ రౌండ్ షేప్లోనే తీసుకున్నాను. సో నాకు పెళ్ళైన కొత్తలో మా అక్క వాళ్ళు, మా అక్క, మా అన్న బాగా గుర్తొచ్చేవాళ్ళు అనమాట. సో ఎప్పుడు మొబైల్స్లో ఫొటోస్ లేకుండా నా రూమ్లో నేను స్ట్రైట్గా పెట్టుకున్నాను. ఇటు సైడ్ వచ్చేసి మా చెల్లిది నాది పెట్టేసుకున్నాను, ఇటు సైడ్ వచ్చేసి వీళ్ళది పెట్టుకున్నాను. సో నాకు బాగా వీళ్ళతోనే ఎక్కువ టైం స్పెండ్ చేసేదాన్ని కదా. సో నాకు ఎప్పుడు కొట్టుకుంటా, అక్క వాళ్ళు కూడా మాకు అక్కడ దగ్గరలోనే ఉండేది. సో మేము ఎప్పుడు ఫుల్ ఆడుకుంటూ ఉండేటోళ్ళం అనమాట. సో నాకు బాగా వాళ్ళు గుర్తొచ్చేటోళ్ళు. సో అందుకనేసి నేను ఇలా ఒక ఫోటో ఫ్రేమ్ చేపించుకున్నా. సో సేమ్ అలానే నేను ఇచ్చిన క్లారిటీ ఇదే. ఇది పెళ్ళైన కొత్తలో ఇది వచ్చేసి వెడ్డింగ్ది అనమాట, వెడ్డింగ్ టైంలో రిసెప్షన్లో తీపించుకున్న పిక్ ఇది. సో ఇదైతే ఇది. సో మా అన్న, అక్క, నేను అనమాట. సో ముగ్గురం ఉండేదని చెప్పి నేను చాలా క్యూట్ అనిపించింది నాకు ఈ పిక్ అయితే. సో ఇద్దరు కలిసి ఇలా నన్ను ఇచ్చుతున్నారు. సో నాకు బాగా నచ్చిన పిక్ ఇది. సో అందుకని చేపించేసుకున్నాను. సో ఇది వచ్చేసి రిసెప్షన్లో, అది ఇది మ్యారేజ్ది అనుకోండి. సో ఇది వచ్చేసి ఎంగేజ్మెంట్, అండ్ ఇది వచ్చేసి ప్రీ వెడ్డింగ్. సో ఒక్కో మెమొరీ ఉంటాయి కదా అని చెప్పి ఒక్కొక్క టైంది ఒక్కొక్కటిది చేపించుకున్నాను నేను.
సో సెకండ్ వచ్చేసి ఇంకొకటి వచ్చేసి ఇది బుల్లెట్ బైక్ ఉంటుంది కదా, సో అట్లా వచ్చేసి ఫోటో ఫ్రేమ్, బుల్లెట్ ఫోటో ఫ్రేమ్ దీన్ని అనేది. సో ఇది వచ్చేసి ఇది ఫస్ట్లో అనమాట చేపించుకున్నాను నేను ఎంగేజ్మెంట్ అప్పుడు, మాకు ఆ పిక్ బాగా నచ్చింది, మేము తీసుకున్న సెల్ఫీ అనమాట. సో ఫస్ట్ సెల్ఫీ బాగా అనిపించింది, సో అందుకనేసి ఇది తీసుకున్నాను నేను ఇది బుల్లెట్లో. సో ఇది వచ్చేసి మనకి ఇట్లా వచ్చేస్తుంది. సో ఇది నేను తీసుకొని ఆల్మోస్ట్ 2 ఇయర్స్ అయిపోయింది. సో ఇదైతే నేను భారీగా యూజ్ చేశాను అనమాట, కింద పడేసి అట్లా ఇట్లా యూజ్ చేశాను. సో కొంచెం అయితే ఇక్కడ అక్కడ పోయింది, యాక్చువల్లీ వచ్చినప్పుడు క్వాలిటీ చాలా బాగుంది. సో నేను యూజ్ చేయగా చేయగా ఇలా ఉందన్నమాట. సో ఇది ఇలా వచ్చేస్తుంది అనమాట, ఎక్కడైనా మనం జస్ట్ అలా పెట్టేసుకోవచ్చు. సో ఇలా ఉంటుంది, ఇది మా మ్యారేజ్ ఎంగేజ్మెంట్లో సెల్ఫీది అనమాట, ఇది బుల్లెట్ది. సో ఇది అన్ని వుడ్తోనే వచ్చేసాయి అనమాట మనకి. అండ్ ఆ తర్వాత వచ్చేసి ఇది వచ్చేసి నేను ఏదో టైంలో అనుకుంటా బర్త్డేకి అనుకుంటా నేను కొన్ని గిఫ్ట్ ఇచ్చే పర్పస్లో ఒక ఫోటో ఫ్రేమ్ తీసుకున్నాను. ఇలా ఒక ఫోటో ఫ్రేమ్, అలాగే పర్స్, ఇంకొకటి బ్రేస్లెట్. సో అట్లా కొన్ని నేను గిఫ్ట్కి గిఫ్ట్ కోసం అని చెప్పి బర్త్డేకి తీసుకున్నాను. ఇది వచ్చేసి వీళ్ళ వెబ్సైట్లో అయితే కాదు, ఇది వచ్చేసి మెమరబుల్ గిఫ్ట్స్ అనే వెబ్సైట్లో అనమాట. సో బ్యాక్ కూడా ఉంది. సో ఇది కూడా ట్రస్టెడ్ అనమాట, జెన్యున్ వెబ్సైటే. ఇందులో కూడా నేను వేరే వాళ్ళకి గిఫ్ట్ ఇచ్చేకి తీసుకున్నాను, మెమరబుల్ గిఫ్ట్స్ అనమాట ఇది. సో ఇది కూడా తక్కువ కాస్ట్లోనే అయితే వచ్చేసాను అనమాట, నాకు బాగా నచ్చింది ఇది. సో ఇది వచ్చేసి 29th బర్త్డే చెప్పాను కదా, బర్త్డేకి తీసుకున్నా అని చెప్పేసి. సో ఇట్లా పెట్టేసి ఇట్లా మొత్తం అన్ని ఇన్ని సెకండ్స్, ఇన్ని మినిట్స్, ఇన్ని అవర్స్ అని చెప్పేసి నేను అన్నీ వేపించి ఇలా ఒక అది వచ్చేసి మా ప్రీ వెడ్డింగ్ షూట్లో తీపించుకున్న పిక్ తను, నాకు చాలా బాగా నచ్చింది అనమాట ఆ పిక్. సో అందుకు ఆ పిక్ పెట్టి తీపిచ్చేసాను. సో నాకు ఇది చాలా బాగా నచ్చింది ఈ ఫోటో ఫ్రేమ్, నేను ఇది నా రూమ్లో పెట్టుకున్నాను. త్వరలో నేను హోమ్ టూర్ కూడా చేస్తాను. సో అప్పుడు నేను ఎలా పెట్టుకున్నాను ఇల్లు, నేను ఏమేమి తీసుకున్నాను, సో ఎక్కడెక్కడ తీసుకున్నా అనేది కూడా నేను మీతో షేర్ చేసుకునేకి ఈజీగా ఉంటుంది. సో కొన్ని డేస్ తర్వాత హోమ్ టూర్ కూడా ప్లాన్ చేస్తున్నాను నేను తీసేకి, హోమ్ టూర్ కూడా తీసాను. సో ఇది వచ్చేసి వేరే వెబ్సైట్, మళ్ళీ చెప్తున్నా మెమరబుల్ గిఫ్ట్స్ అనే వెబ్సైట్లో తీసుకున్నాను. ఇది వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఇది తీసుకున్నాను అనమాట. సో నేను కొన్ని పిక్స్తో నేను తీసుకున్నాను ఇది, మ్యారేజ్ అయిన కొత్తలో జస్ట్ ఏ అకేషన్ లేకుండా గిఫ్ట్ పర్పస్లోనే తీసుకున్నాను నేను చెర్రీ కోసము. సో ఇక్కడ ఒక ఫోటో, ఇక్కడ ఒక ఫోటో, ఇక్కడ 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 అని చెప్పేసి తీసుకున్నాను. ప్రీ వెడ్డింగ్ షూట్వే చాలా వరకు పిక్స్ ఇవన్నీ. సో ఇవి తీసుకున్న పిక్స్తో నేను ఇది ఇలా తీసుకున్నాను అనమాట. ఇందులో బల్బ్ ఉంటుంది, ఇది రౌండ్ తిరుగుతుంది. సో నేను ఒకసారి పెట్టి కూడా చూపిస్తాను, బట్ ఇది నేను ఏ వెబ్సైట్లో తీసుకోలేదు, అమెజాన్లో తీసుకున్నాను. నేను తీసుకున్నప్పుడు ఇది వచ్చేసి 790 రూపీస్ ఏమో పడింది, ఇప్పుడు అది ఉందో లేదో కూడా తెలియదు. మోస్ట్లీ వెతుకుతాను, ఉంటే దాని లింక్ కూడా పెడతాను నేను. సో ఇది వచ్చేసి ఇలా మనకి వైర్తో వచ్చేస్తుంది అనమాట. సో ఇలా వైర్ వస్తుంది, మనం ఎక్కడైనా ప్లెక్కి పెట్టలే ఇలా పెట్టేసామంటే సో ఇది మొత్తం ఇలా రౌండ్ తిరుగుతుంది. సో ఒకసారి నేను చూపిస్తాను కూడా మీకు. సో ఇంకొకటి వచ్చేసి ఇది, ఇది కొంచెం కాస్ట్, మిగతావన్నీ తక్కువ రేంజ్లోనే వచ్చేసాయి అనమాట, 300-350 ఆ రేంజ్లో అయితే వచ్చేసాయి. నెక్స్ట్ వచ్చేసి ఇది నా ఫ్రెండ్ నాకు గిఫ్ట్ ఇచ్చేసింది అనమాట, నా బర్త్డే టైంలో ఇచ్చింది. సో నేను ఇంకెలాగో ఫోటో ఫ్రేమ్స్ అన్నీ చూపిస్తున్నా కదా, సో ఇది కూడా చూపిద్దాము అని చెప్పి తీసుకున్నాను. ఇదైతే అమెజాన్లో, మీషోలో అన్నిట్లోనూ ఉందన్నమాట. సో ఇది నాకు మా ఫ్రెండ్ ఇచ్చింది కదా, నాకు చాలా మెమొరబుల్ గిఫ్ట్ అనమాట ఇది. సో ఇది బాగా నచ్చేసింది ఇది నాకు. సో ఇది తీసుకున్నా. యాక్చువల్లీ ఇది వచ్చేసి మనకి బ్యాక్ వచ్చేసి ఇలా బ్యాటరీ పెట్టుకుంటే వస్తుందన్నమాట, ఇది ఫోటో ఉంటుందన్నమాట లోపల. యాక్చువల్లీ ఈ ఫోటో వచ్చే కూడా మనకి ఇక్కడ 3 బ్యాటరీస్ పెట్టుకోవచ్చు, లేదు అంటే మనకి ఇలా వైర్ ఇచ్చారు. సో ఇలా వైర్ ఇచ్చారు, ఈ వైర్ పెట్టి కూడా మనము యూజ్ చేయొచ్చు. సో ఇది ఒకసారి మీకు పెట్టి చూపిస్తాను. సో నాకు దగ్గరలో సాకెట్స్ అయితే ఏమీ లేవు పెట్టేకి. సో నేను ఏం చేస్తున్నా, నేను పవర్ బ్యాంక్ అయితే పెట్టి చూపిస్తున్నా. ఇదిగోండి ఇలా వచ్చేసింది అనమాట. సో ఇలా వచ్చేసింది, పవర్ బ్యాంక్లో బ్యాటరీ తక్కువ ఉంది, సో అందుకే అది అట్లా తక్కువ వస్తుంది. యాక్చువల్లీ మనకి డీప్ ఇలా వస్తుంది అనమాట, లైటింగ్ తగ్గుతూ ఆఫ్ అయిపోతుంది. మనం జస్ట్ టచ్ చేస్తే, ఇక్కడ టచ్ చేస్తే వస్తుంది అనమాట, టచ్ చేస్తే ఇది ఫుల్ బ్రైట్ అనమాట. సో తక్కువ బ్రైట్ ఇది, థర్డ్ వచ్చేసి స్మాల్, ఇది ఆఫ్, సో ఇది ఆన్ అనమాట.
సో ఇట్లా వచ్చేసింది. సో ఈ పిక్ నాకు చాలా బాగా నచ్చింది, తనకి బాగా నచ్చి ఈ పిక్ పెట్టించి నాకు ఈ గిఫ్ట్ ఇచ్చింది అనమాట నాకు బర్త్డేకి. సో ఇది నాకు చాలా మెమరబుల్ గిఫ్ట్ అనమాట, ఫస్ట్ నా ఫ్రెండ్ నాకు గిఫ్ట్ ఇచ్చింది ఇది. సో నేను తనకి గిఫ్ట్ ఇచ్చినట్టు కూడా ఈ వెబ్సైట్లోనే తీసుకున్నాను అనమాట, www.stayclassy.inలో. సో నేను దాని లింక్ అయితే పెడతాను. సో మీకు కూడా కావాలి అంటే మీరు కూడా పర్చేస్ చేయండి, జెన్యున్ వెబ్సైట్స్ ఇవైతే మెమరబుల్ గిఫ్ట్స్ అండ్ స్టే క్లాసీ .inలో అండ్ అమెజాన్లో ఇంకొకటి నేను తీసుకున్నాను. సో ఇవైతే నేను దీంట్లలో తీసుకునేటి. సో వీటి లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, మీకు కూడా కావాలి అంటే మీరు కూడా పర్చేస్ చేయండి. అండ్ జెన్యున్ వెబ్సైట్ మళ్ళీ చెప్తున్నాను, జెన్యున్ వెబ్సైట్ నేను చాలా తీసుకున్నాను, చాలా వచ్చాయన్నమాట. సో ఈ వెబ్సైట్స్ లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ share and subscribe to my channel. Thank you guys, thank you so much for watching my video. Bye bye.